వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. గురువారం రోజు షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటారు. ఇక మరో 40 మంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరతారు. గురువారం ఉదయం షర్మిల ఇతర నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. లోటస్ పాండ్ లో షర్మిల అధ్యక్షతన వైఎస్ఆర్టీపీ సమావేశం జరుగుతోంది. ఇక ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో చేరికపై షర్మిల ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. గురువారం రోజు షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఇక ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీకి సంబంధించిన కీలక సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశానికి ఆ పార్టీకి సంబంధించిన 40 మంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నేతలందరూ కూడా హాజరయ్యారు. కాసేపు క్రితమే లోటస్ పాండ్ లో షర్మిల అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరుగుతుంది. ఈ నెల 4వ తేదీన షర్మిల ఢిల్లీ వెళ్లి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారితో చర్చించడం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తే తనకు ఎలాంటి పదవి ఉండబోతుంది, తననే నమ్ముకొని ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి పదవులు ఉండబోతున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి కూడా ఆమెకు సమాచారం అందింది, ఆహ్వానం కూడా అందినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీన ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీకి రావాలని చెప్పేసి పిలుపు అందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ ఘాట్ దగ్గర వైఎస్ షర్మిలకు సంబంధించి వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి పత్రికను అక్కడ పెట్టి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారా లేకపోతే ఎల్లుండి ఢిల్లీ వెళ్తారా అనేది కొంత ఖరారు కావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ ను కూడా బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి 40 మంది ముఖ్య కార్యకర్తలతో స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ షర్మిల రోల్ ఏ విధంగా ఉండబోతున్నది ఇప్పుడు ప్రస్తుతం అందరినీ తెలుస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి కార్యకర్తల నుంచి, పెద్ద ఎత్తున నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు ఏపీకి, ఏపీ రాజకీయాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పరిస్థితుల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో కూడా కొనసాగే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీలో కీలక బాధ్యతలు అయితే అప్పగించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వైఎస్ షర్మిల ఇప్పటి వరకు తన డిమాండ్ ఏంటి అనే విషయాన్ని అయితే చెప్పలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందుతుంది, వారు ఏది కోరుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి కొంత సమాచారాన్ని అయితే ఇటు మీడియాకు రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియమించబోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణలో మాత్రం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కేవలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీలను కలిసి ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టుగా కూడా ఆ గతంలో మనకు షర్మిల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగాలి, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీగా రాబోయే రోజుల్లో ఉండదని కూడా చెప్పొచ్చు. అయితే వైఎస్ఆర్టీపీ అనేది తెలంగాణలో రద్దు చేసుకున్న తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తారా లేకపోతే జాతీయ రాజకీయాల్లో దృష్టి సారిస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉన్నది. కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి కూడా డిమాండ్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోనే కొనసాగాలని వాళ్ళు కొంతమంది సూచన చేస్తున్నారు. కానీ ఆల్రెడీ షర్మిల డిసైడ్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి కాంగ్రెస్ పార్టీలోనే
తన భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే కొనసాగించాలని అయితే అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ లో తెలంగాణ పిసిసి చీఫ్ ఎట్లాగో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. అయితే తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్ ను నియమించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఇక్కడ కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కాకపోతే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని చెప్పేసి కూడా షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.